ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్లో చెప్పినప్పుడు నేను ప్రజలకి అందుబాటులో ఉండడానికే నేను ప్రయత్నిస్తాను. లాస్ట్ టైము చెప్పాను, నేను ఎవ్రీ మంత్ ఒక 4-5 డేస్ ఇక్కడ నర్సాపురం కాన్స్టిట్యున్సీలో స్పెండ్ చేస్తాను. సో ముందు నేను వచ్చిన పర్పస్, మా కార్యకర్తలందరిని ఒకసారి కలిసి వాళ్ళలో ఒక ఇన్స్పిరేషన్ నింపి రాబోయే ఎలక్ట్రల్ ప్రాసెస్లో ఎంత ఎఫెక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, ప్రజలకు ఎంత చేరువగా వెళ్ళాలి, ఎలాంటి సర్వీసెస్ చేయాలి, అధికారంలో లేకపోయినా ఏమాత్రం మనం చేయగలం, ఆ విధంగా మేమందరం చేయడానికి మా కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. సో నేను రైట్ నౌ ప్రభుత్వం మీద అప్పుడే కామెంట్ చేసేటువంటి సిట్యుయేషన్ లేదు, ఎందుకంటే ఎవరికైనా సరే కొంత టైం అంటూ ఇవ్వాలి. మేము వాళ్ళని విమర్శిస్తాం, బాగా చేసేలాగా వాళ్ళ మీద ఒత్తిడి కూడా తీసుకొస్తాం. కాకపోతే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అందరి నుంచి వచ్చింది, బిల్డర్స్ నుంచి కానీ వెళ్ళింది ఏంటంటే ఈ ఇసుక ప్రాపర్ సప్లై మొత్తం ఆపేసేయటం వల్ల దాన్ని ఏదో ప్రాపర్గా ఛానలైజ్ చేసి దాన్ని తొందరగా రిలీజ్ చేయాలి. లేకపోతే ఇక్కడ కేవలం కాంట్రాక్టర్లు లేకపోతే కొంతమంది వాళ్లే కాకుండా ఈ బిల్డింగ్ వర్కర్స్ అందరూ కూడా పనులు లేకుండా లేకపోతే కూలీ పనులు లేకుండా ఈ మేస్త్రీల దగ్గర నుంచి బిల్డింగ్ వర్కర్స్ ప్రతి వాళ్ళకి గత కొద్ది కాలంగా బాధపడుతున్నారు. సో తొందరగా అది ఛానలైజ్ చేసి ఇసుక సప్లై త్రూ గవర్నమెంట్ ద్వారా అయినా ఈ బిల్డింగ్ వర్కర్స్ బిల్డింగ్ చేసే కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి అందుబాటులో వస్తే అదర్వైజ్ చాలామంది ఈ అన్ఎంప్లాయ్మెంట్కి గురయ్యే అవకాశం ఉంది తాత్కాలికంగా. సో వాళ్ళ లైఫ్ బాగుండాలంటే మీరు ఆ పని చేయాలి. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ మీరు రిక్వెస్ట్ అనుకోండి, డిమాండ్ అనుకోండి, ఆన్ బిహాఫ్ ఆఫ్ జనసేన వీఆర్ ఆస్కింగ్ దమ్. అలాగే కొన్ని చోట్ల అంటే గెలిచిన ఉత్సాహంలో వైసీపీ వాళ్ళు ఉన్నారు, వెరీ హ్యాపీ, సంతోషం, మీరు గెలిచారు, మీరు గెలిచి మీరు మంచి సేవలు చేయమని కోరుకుంటున్నాం. కాకపోతే ఆడపాదడప అక్కడక్కడ జనసేన కార్యకర్తల మీద ఆ లోకల్ లీడర్స్, ఆ లోకల్గా ఉండే కొద్దిమంది ఎమ్మెల్యేస్ ఈ ప్రతీకార చర్యలు, అంటే మాకు మీరు పనిచేయలేదు కాబట్టి అని ఏదో ఒక మాటలు అక్కడక్కడ వినపడుతున్నాయి. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా వైసీపీ వారికి ఏం చెప్తామంటే వాళ్ళు అధికారం చేస్తాం కాదు, ఎవరి చేతిలో అయినా మారుతుంటుంది. సో గెలిచిన తర్వాత మీరు ఎంత బాగా చేస్తారనేది ముఖ్యం తప్ప ప్రతీకార చర్యలకు పూనుకొని లేకపోతే మా జనసేన కార్యకర్తల మీద దొంకేసులు బనాయించి కొంతమంది చేస్తున్నారని విన్నాను. మీరు అలా చేయకూడదు, దయచేసి చేయకుండా ఆపాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కేసులు పెట్టి ఇలాంటి పనులు చేయొద్దని, ఒకవేళ మీరు అలాగే పెట్టాలి, అలాగే ఒక మీరు మనసులో పెట్టుకొని కొంతమంది ఎమ్మెల్యేలకి మా జనసేన కార్యకర్తలు పనిచేయలేదని చెప్పి వాళ్ళ మీద మీరు హెరాస్మెంట్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం దానికి తగినట్టుగా మేము కూడా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. బట్ ఇట్ ఈస్ 2 ఇయర్లీ టు రెస్పాండ్. ముందు మాత్రం మీరు వైపు నుంచి మీరు అలాంటి చర్యలకి పూనుకోకండి, మేము కూడా రెస్పాండ్ అవ్వం. ఫస్ట్ మీ చేతిలో ఉంది, పరిమితి దాటితే మాత్రం మేము కూడా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది మా నాయకర్ గారిని, నాగేంద్ర నాగబాబు గారిని, మా కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి శ్రీనివాసు అందరినీ కలుసుకున్నాం. ప్లస్ ముఖ్యంగా వాళ్ళతో పాటు ట్రావెల్ చేసిన వందలాది మంది వేలాది మంది కార్యకర్తలను కలిశాను ఇక్కడ. ఇక్కడి నుంచి ఫర్దర్గా ఎవ్రీ మంత్ వచ్చి వాళ్ళు కలుస్తూనే ఉంటాను.
మా వీర మహిళలు కానీ జన సైనికులు కానీ అందరూ కూడా కొంచెం ఓడిపోయిన తాలూకు స్తబ్దత ఉన్నా సరే మళ్ళీ ఇప్పుడిప్పుడు అందరూ రిజ్యువినేట్ అవుతున్నారు. ఖచ్చితంగా మేము గట్టి ఫైట్ ఇస్తాం రేపు రాబోయే ఎలక్షన్స్లో. మా వైపు నుంచి స్ట్రాంగ్ కంటెన్షన్ ఉంటుంది. మా వైపు నుంచి ప్రజలకు ఏ సేవ చేయాలో అవన్నీ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.